హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అది ఈ మిషన్ మనకి ఏదైతే కనిపిస్తుందో దీని పేరు వచ్చేసి అఫిల్ మిషన్ అంటారు. సో దేనికి అంటే, మామూలుగా మనము పిజ్జా, బర్గర్స్ ఇటువంటివి దీనిపైన అంటే దీని లోపల పెట్టి వేడి చేసి ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా ఇది హోమ్ నీడ్స్ కోసం అయితే వాడరు, ఎక్కువగా ఇండస్ట్రీస్ పర్పస్లో అయితే ఉంటాయి, అంటే హోటల్స్ అండ్ ఇండస్ట్రీస్లో. సో దాళ్ళు ఏంటంటే ఇలా టైమర్ మీద, టెంపరేచర్ మీద పెట్టి మనకి బర్గరర్, పిజ్జాస్ లాంటివి తయారు చేస్తారనమాట. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక ప్రాబ్లంతో అయితే మన దగ్గరికి వచ్చింది. సో ఇది రీసాల్వ్ చేయాలని చెప్పేసి మీకు ఒక వీడియో పెడదామని చెప్పేసి చూపిస్తున్నాను. ఎలా రీసాల్వ్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. మీరు ఇది చూడొచ్చు, ఇండికేటరు, టెంపరేచర్ ఇండికేటరు, ఆన్ ఆఫ్ స్విచ్, టైమరు. మీరు ఇప్పుడు దీనికి ఏంటంటే టెస్ట్ పెట్టంగానే మనకి వెలుగుతుందన్నమాట, అంటే ఇండక్షన్ వస్తుంది. మీరు ప్రాపర్గా చూసినట్లయితే టెస్టర్ వెలుగుతూ ఉందన్నమాట. సో ఇలా రావటం వల్ల మనకి చెప్పే కంప్లైంట్ ఏంటంటే, షాక్ కొడుతుంది నాకు, దానివల్ల నేను పిజ్జా, బర్గర్ లాంటివి నేను తయారు చేయలేకపోతున్నాను అంటున్నాడు. సో అలా అనేసి ఇది పంపించారనమాట మన దగ్గరికి. సో ఇదే చెక్కింగ్ కార్యక్రమంలోనే ఏంటి ఇలా మనకి రాకూడదు కదా, అంత వర్కింగ్ బాగానే ఉంది కదా అనుకున్నా. తీరా మళ్ళీ నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, అంటే మనం ఫస్ట్ ప్లగ్ ఇన్ చేసాం కదా, ఏదైతే మనం ప్లగ్ ఇక్కడ ఇన్ చేసిన దగ్గర మనకి 2 పిన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఇక్కడ మనకి 2 పిన్స్ ఉన్నాయి. సో ఎర్త్ పిన్ అనేది అక్కడ లేదు. సో చూడొచ్చు మీరు, ఫేజ్ అండ్ న్యూట్రల్ అండ్ ఎర్త్ ఉండాలి కదా. సో ఎర్త్ పిన్ అనేది కనిపించట్లేదు, అంటే అమెరికన్ సాకెట్స్లో ఉండవన్నమాట, వాళ్ళకి సపరేట్గా పెడతారు. సో ఇండియన్స్కి వచ్చేసరికి ఇలాంటి ప్లగ్ అనేది వర్కౌట్ కాదు. సరే అని చెప్పేసి మన దగ్గర 3 పిన్ ఒక ప్లగ్ ఉంటే తీసుకొచ్చాను. సో ఇది మీరు చూడొచ్చు, యాంకర్ కంపెనీ, అంటే ఇప్పుడు రెండు మిక్స్ అయ్యాయి కదా, యాంకర్ అండ్ ప్యాన్సోనిక్, ఇది పాతది. సో ఈ మోడల్ ఉందన్నమాట. సో దీనికైతే మనం చూడొచ్చు 3 పిన్స్ అయితే ఉన్నాయి, దీనికి ఎలాగో లేదు కదా 3rd పిన్. సో దీన్ని మనం కట్ చేసి 3 పిన్స్ వేద్దాము, ఎందుకంటే మనకి ఆ కేబుల్లో కూడా 3 కోర్ వైర్ కనబడుతుంది. సో దాంట్లో ఎర్త్ ఉంది కానీ మనకి పిన్ రూపంలో అయితే కనిపించట్లేదు. సో దీన్ని కట్ చేసి అదే ప్లేస్లో ఈ 3 పిన్ ప్లగ్ పెడదామనేసి అనుకున్నా. మీరు ఇది చూడొచ్చు, నీట్గా కట్ చేసుకొని 3 వైర్స్ అయితే లోపల ఉంటాయి. సో దాంట్లో ఎర్త్ పిన్ను మనం కంపల్సరిగా 3rd పిన్కి కనెక్ట్ చేయాలి. సో అలాంటప్పుడే మాత్రమే మనకి ఈ ఇండక్షన్ని అరెస్ట్ చేయొచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేసాను, ఎర్త్, పేజ్ అండ్ న్యూట్రల్. సో ప్లగ్ పైన కవర్ కూడా బిగించేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు ఇది. చూసారు కదా, మొత్తానికైతే ప్లగ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మనకి ఇదివరకు లాగా టెస్టర్కి ఇండక్షన్ చూపిస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. చూసారు కదా, సప్లై అయితే ఆన్లో ఉంది, టెంపరేచర్ అది. సో మీరు టెస్ట్ పెట్టగానే చూడండి, ఎక్కడ కూడా మనకి ఇండక్షన్ అనేది షో చేయట్లేదు. సో ఇది వర్కౌట్ అయిందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.